సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. క్యాచ్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది క్రికెట్. బ్యాట్స్మెన్ బాదిన బాల్ను క్యాచ్ పట్టడం కోసం మిగతా ఆటగాళ్ళంతా దీక్షగా ఎదురు చూస్తుంటారు. అయితే సిక్స్ వెళ్లే బంతిని గాల్లోనే అందుకుని దాన్ని తిరిగి గ్రౌండ్లోకి విసిరేసి అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి కష్టమైన క్యాచ్లో ఇద్దరు ఫీల్డర్లు అందుకుంటారు, కానీ తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో ఇలాంటి క్యాచ్ను ముగ్గురు ఆటగాళ్లు అందుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్లో భాగంగా ద మార్చ్ కప్ వన్డే టోర్నీలో తాజాగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, క్వీన్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్లో క్వీన్లాండ్స్ ఇన్నింగ్స్లో భాగంగా 36వ ఓవర్ వేసిన బ్రెండన్ డగ్గెట్ బౌలింగ్లో మైకెల్ నాసర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ బాదాడు. బంతి బ్యాట్కు సరిగ్గా తాకపోవడంతో ఒక్కసారిగా బంతి గాల్లోకి లేచింది. అయితే ఈ క్యాచ్ పట్టుకునేందుకు ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు దూసుకెళ్లారు. వీరిలో ఓ ఫీల్డర్ ఆ క్యాచ్ను అందుకున్న అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. అక్కడే ఉన్న మరో ఫీల్డర్ దాన్ని పట్టుకున్నప్పటికీ అతడు కూడా అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. దాంతో మూడో ఫీల్డర్ కూడా బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటేశాడు. ఆఖరికి ఈ ముగ్గురు ఫీల్డర్లు కూడా క్యాచ్ పట్టకపోవడంతో ఎంపైర్ దాన్ని సిక్స్గా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, వరుణుడి అడ్డంకి కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా 392 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వీన్లాండ్స్ ముందుంచింది. అనంతరం 392 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్లాండ్ జట్టు 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.